మృత్యుంచేయుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మీకు మీ కుటుంబములకు శుభములు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటిని గురించి వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. నా ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం, గమనించుదాం. ఒకసారి ఆలోచన చేద్దాం, గమనించుదాం. ఏంటంటే, యేసుక్రీస్తు ఈ మత్తయి సువార్త 6:31 మాట్లాడుతూ 19వ వచనము నుండి చివరి దాకా ఒక 3 విషయాలు లేక 4 విషయాల గురించి మాట్లాడతాడు. నంబర్ 1, ఏమి తిందుమో అని చింతించకండి, ఏమి త్రాగుదుమో అని చింతించకండి, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. అంటే మానవుని యొక్క ఆలోచన అంతా కూడా ఎప్పుడు ఎట్లుంటుందంటే, కష్టపడదాం, పనిచేద్దాం, సంపాదించుకుందాం, మంచి తిండి తిందాం, మంచి తాగుదాం, మంచి బట్ట కట్టుకుందాం, సుఖపడదాం. కష్టపడదాం, సంపాదించుకుందాం, మంచి తిండి తిందాం, మంచి బట్ట కట్టుకుందాం, మంచి పాణ్యం చేద్దాం, సుఖపడదాం. ఇది ఆలోచిస్తారు. యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఈ 4 లేక 3 విషయాలు చక్కగా కొంచెం వివరించి మాట్లాడతాడు. వస్త్రముల గురించి చింతించొద్దు. వస్త్రముల కంటే దేహం చాలా విలువైనది. ఆహారం గురించి చింతించొద్దు. ఆహారం కంటే ప్రాణం చాలా విలువైనది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సాధారణంగా మానవులుగానే మనం కదలిస్తే మానవులు ఏమంటారంటే, కోటి విద్యలు కూటి కొరకేనండి అని అంటారు. ఎన్ని రకాల పనులు చేసినా, ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయాసలు పడ్డ మానవుడు కొంచెం మంచి తిండి తిని, మంచి బట్ట కట్టి, మంచి పాణ్యము దాగి సుఖపడదామనే పరిస్థితి తప్ప ఇంకేమి కాదు. ఇప్పుడు దేవుడు కూడా లేక ప్రభు యేసుక్రీస్తు కూడా ఏమంటాడంటే, వస్త్రముల గురించి చింతించొద్దు అని చెప్తాడు. 2వది, ఆహారం గురించి చింతించొద్దు అని చెప్తాడు. 3వది, పాణ్యమును గురించి చింతించొద్దు అని చెప్తాడు. అన్యజనులైన వారు, అవిశ్వాసులైన వారు వీటి గురించే విచారిస్తారంటే ఎప్పుడు, వీటి గురించే చింతిస్తారంటే ఎప్పుడు, వీటి గురించి ఆలోచిస్తారంటే ఎప్పుడు, వీటి గురించే అన్నీ చేస్తారంట, అన్నీ కూడా చేస్తా ఉంటారంట. కానీ దేవుని పిల్లలైన వారు, లేక వాక్యం ఎరిగిన వారు, లేక వాక్యము తెలిసిన వారు, లేక వాక్యాన్ని అనుసరిస్తున్నవారు అన్యజనుల వలె వస్త్రముల గురించి చింతించొద్దు, అవిశ్వాసుల వలె ఆహారం గురించి చింతించొద్దు, లోకస్తుల వలె ఎప్పుడు ఏం తాగుదాం, ఏం తాగుదాం, ఏం తాగుదామని చింత చేయవద్దు అని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు చింత చేయవద్దంటే, ఇవన్నీ కూడా మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు ఏది కావాలో, మనకెప్పుడు ఏది అవసరమో, మనకెప్పుడు ఏది పనికొస్తాదో, మనకెప్పుడు ఏది పనిచేస్తాదో, మనకెప్పుడు ఏదైతే ఉంటాదో, అవన్నీ కూడా మనకు కావలసి ఉన్నవని పరలోకపు తండ్రికి తెలుసంట. మనం ఆయన బిడ్డలం, ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు వారసులం, ఆయన మన పోషకుడు, మనం ఆయనకున్న సమస్తానికి హక్కుదారులం, ఆయన మన పితరుడు. కాబట్టి మనకు కావలసినవన్నీ కూడా ఆయనకు తెలిసినప్పుడు, మనకు కావలసినవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడు, మనకు కావలసినవన్నీ కూడా ఆయనలో ఉన్నప్పుడు, ఆయనలో
ఉన్నప్పుడు మనం ఎందుకండి చింతించడం? అందుకే ఆయన ఏమంటాడంటే, అవన్నీ మీకు కావలసినవి మీ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాము? 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రేమైన దేవుని ప్రజలారా, అన్యజనులైతే ఏమి కట్టుకుందామా అని వస్త్రముల గురించి చింతించు వెతుకులాడుతుంటారు. అన్యజనుడు అవిశ్వాసులైతే ఏం తిందామా అని వెతుకుతూ వెతుకులాడుతూ ఉంటారు. అన్యజనులైతే ఏ తాగితే సంతోషం, ఏ తాగితే సుఖం అని చెప్పేసి ఎదుగో తాగేదాని గురించి వెతుకుతూ అట్లుంటారు. కానీ మనమంట ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలంట. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించదామండి, ఒక విషయాన్ని గ్రహించదామండి. ఏంటి ఆ విషయం అంటే, దేవుని రాజ్యం అరే ఒక పూట కూటి కొరకు కూటి కూటితో పోలుస్తున్నారు. ఆహారం ఎంతండి? స్వల్పమైనది. దేవుని రాజ్యం విలువైనది. ఆహారం ఎంతండి? ఇప్పుడు తింటే కడుపులు ఉంటుంది, 2-3 గంటల తర్వాత అది బయట భూమిలో విడవలసి వస్తుంది. దేవుని రాజ్యం ఎంతో శ్రేష్టమైనది. దేవుని రాజ్యానికి ఆహారాన్ని కలిపి మాట్లాడుతున్నాడు యేసయ్య. అంటే అన్యజనులు కేవలం ఆహారము కొరకే, కేవలం వస్త్రాల కొరకే, కేవలం ఏదో కొంచెం తాగితే ఏమి తాగుదేస్తుంది అంతే సుఖం వస్తుందట. కేవలం వాటి కొరకు దేవుని రాజ్యాన్ని వెతకడం మర్చిపోతున్నారు, దేవుని నీతిని వెతకడం మర్చిపోతున్నారు, దేవుని మహిమను వెతకడం మర్చిపోతున్నారు, దేవుని సన్నిధి వెతకడమో మర్చిపోతున్నారు. కాబట్టి నా ప్రేమైన దేవుని ప్రజలారా, మనము దేవుని పిల్లలం, మనం వాక్యం ఎరిగిన వాళ్ళం, మనం విశ్వాసులం. లేకపోతే దేవుని ఎరిగినటువంటి మీరు, లేక దేవుని తెలుసుకోబోతున్న మీరు, లేక దేవుని కలిగినటువంటి మీరు, మనమందరం కూడా ఏం చేయాలంటే, మొదట ఆయన రాజ్యాన్ని వెతకడం ప్రారంభించాలి, నీతిని వెతకడం ప్రారంభించాలి. ఆయన రాజ్యం వెతుకుతూ నీతిని వెతుకుతూ ఆయన కొరకే ఈ లోకంలో బ్రతకడానికి మనం ప్రారంభించాలి. మత్తయి సువార్త 7:7 వచ్చిన అందరికీ నోటెడ్ ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అనే మాట ఉంది కదా. ఏం అడగమంటున్నాడు? ఏం వెతకమంటున్నాడు? ఏమి తట్టమంటున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించినావా? అక్కడున్న వాగ్దానం, ఆ మాట దేనికి సంబంధించి, దేన్ని పోల్చబడిందంటే చూడండి, 2వ మాట, వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? 6:33 వచ్చిన 32 ఆయన రాజ్యం వెతకాలి. ఏం వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యం. అంటే అక్కడ వెతకండి అనే మాట ఏం వెతకాలి అని మనం ఆలోచన చేస్తే, మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి, మొదట దేవుని రాజ్యములోని నీతిని వెతకాలి, మొదట దేవుని రాజ్యములోని సమాధానం వెతకాలి, మొదట దేవుని రాజ్యములైనటువంటి అనుభవాలను వెతకాలి. దీనికి పోల్చుకోవాలండి ఆ మాట. మీకు అర్థమవుతుందో లేదో మరి ఆలోచించండి. దేనికి పోల్చుకుంటున్నావు? వెండి బంగారాలు వెతకడానికి ఆ మాట పోల్చుకుంటున్నావా? నీకు ఇష్టమైన వాళ్ళని వెతకడానికి ఆ మాట పోల్చుకుంటున్నావా? నీకు ఇష్టమైన తిండిని వెతకడానికి ఆ మాటను పోల్చుకుంటున్నావా? నీకు ఇష్టమైన బట్టలు వెతకడానికి ఆ మాటను పోల్చుకుంటున్నావా? నీకు ఇష్టకరమైన సౌకర్యాలను వెతకడానికి ఏమైనా ఆ మాటను పోల్చుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గమనించండి, ఒక్కసారి వివేచించండి. దేవుని రాజ్యమును మనం మొదట వెతికే వారమై ఉండాలని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి యేసుప్రభు నికోదేమనేటువంటి మనిషితో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు, ఒకడు క్రొత్తగా జన్మించిన దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యమును పొందలేరు అనేటువంటి మాటలు అక్కడక్కడక్కడ మనకు కనబడతాయి. అంటే దేవుని రాజ్యమే శాశ్వతమైనది, దేవుని రాజ్యమే స్థిరమైనది, దేవుని రాజ్యమే అన్నిటికంటే ఉన్నతమైనది, దేవుని రాజ్యం అన్నిటికంటే శ్రేష్టమైనది. కాబట్టి దేవుని రాజ్యాన్ని వెతకాలండి, దేవుని రాజ్యములోని నీతిని మనము వెతకాలి. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం చూడండి. మీ వాక్య భాగంలో, మీ పరిశుద్ధ గ్రంథములో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14:17 వచ్చిన, దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ దేవుని రాజ్యం నీతియు
సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఆలోచించండి ఒకసారి, గమనించండి. అక్కడ కూడా దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నాడంటే ఆహారం ముందర పెట్టి మాట్లాడుతున్నాడండి. పానీయము తాగే వస్తువులండి, జ్యూస్ తాగుతాం, లెమన్ తాగుతాం, డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగుతాం, ఇట్లా కొన్ని తాగుతాం. ఇక కొంతమంది అన్ని తాగుతారు, దాన్ని పానీయం అంటారు. పానీయమును గురించి, ఆహారం గురించి మాట్లాడి దేవుని రాజ్యాన్ని కలిపి చెప్తున్నాడు. ఏంటి చెప్పండి? దేవుని రాజ్యమును కలిపి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దామా, ఒకసారి గమనించుదామా. నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని రాజ్యము కేవలం భోజనాన్ని బట్టి చాలామంది పోగొట్టుకుంటున్నారు. దేవుని రాజ్యము కేవలము వస్త్రాలను బట్టి చాలామంది పోగొట్టుకుంటున్నారు. దేవుని రాజ్యము చాలామంది ఏదో తాగేదాన్ని బట్టి పోగొట్టుకుంటున్నారు. ఒకసారి ఆలోచిద్దామా, ఒకసారి గమనించదామా. నా ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికే మనిషివేనా? దేవుని రాజ్యములో ఉన్న సంగతులను వెతికే మనిషివేనా? దేవుని రాజ్యములో ఉండబోతున్నటువంటి ఆ స్థాయిని వెతికే మనిషివేనా? దేవుని రాజ్యములో ఉండబోతున్నటువంటి అనుభవాలను వెతికే మనిషివేనా? దేవుని రాజ్యములో ఉన్నటువంటి సంగతులను వెతికే మనిషివేనా? ఒక్కసారి మనని మనము గమనించుదాం, మనని మనం ఆలోచన చేసుకుందామని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనము వెతకాలి. అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే చెయ్యండి. ఏంటి బ్రదర్ సిస్టర్, ఒకసారి ఆలోచించండి, ఒకసారి నవ్వు చూడండి, గమనించండి. మీరు భోజనము చేస్తే దేవుని మహిమ కొరకే చేయాలంట, మీరు ఏదైనా పానీయము చేస్తే దేవుని మహిమ కొరకే చేయాలంట, మరి ఇంకా ఏదైనా చేస్తే, ఉద్యోగం చేస్తున్నారా, దేవుని మహిమ కొరకే చేయాలి, వ్యాపారం చేస్తున్నారా, దేవుని మహిమ కొరకే చేయాలి, వ్యవసాయం చేస్తున్నారా, దేవుని మహిమ కొరకే చేయాలి, కూలి పని చేస్తున్నారా, దేవుని మహిమ కొరకే చేయాలి, టాపి పని చేస్తున్నారా, దేవుని మహిమ కొరకే చేయాలి, ఇంకేదైనా ప్రయత్నాలు చేస్తున్నారా, దేవుని మహిమ కొరకే చేయాలి. దేని కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ ఎక్కడుందండి? దేవుని రాజ్యములో ఉన్నది. దేవుని మహిమ దేవుని రాజ్యములో ఉన్నది. కాబట్టి వస్త్రముల గురించి చింతించకూడదు, ఆహారము గురించి చింతించకూడదు, పానం గురించి చింతించకూడదు, వసతుల గురించి చింతించకూడదు, సౌకర్యాల గురించి చింతించకూడదు. దేవుని రాజ్యమునే వెతకాలి, దేవుని రాజ్యమునే వెతకాలి, దేవుని రాజ్యమునే వెతకాలి. గ్లోరీ ఫాదర్ అకమార్. అయ్యా, ఒక్కసారి ఆలోచించండి, ఏం వెతుకుతున్నారు మీరు? ఏం వెతుకుతున్నారు? లోకములకు తుచ్చమైనటువంటి శరీర ఆశలను వెతుకుతూ, లోకము తుచ్చమైనటువంటి శరీర అభిలాషలను వెతుకుతూ, లోకము తుచ్చమైనటువంటి సంగతులను వెతుకుతూ దేవుని రాజ్యాన్ని వెతకడం మర్చిపోతున్నారు. దేవుని రాజ్యములో నీకున్న స్థానాన్ని వెతకడం మర్చిపోతున్నారు. దేవుని రాజ్యములో మీకున్న అనుభవాలను వెతకడం మర్చిపోతున్నారు. దేవుని రాజ్యములో మీరు పొందబోతున్న మహిమను వెతకడం మర్చిపోతున్నారు. దేవుని రాజ్యములో, దేవుని సన్నిధానములో మీరు ఉండబోతున్నటువంటి ఉత్తంతమైన, ఆ శ్రేష్టమైన, ఆ సజీవమైన అనుభవాలను వెతకడము మీరు మర్చిపోతున్నారు. అయ్యో, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారేమో, లేక ఎవరైనా మిమ్మల్ని మోసపరుస్తున్నారేమో, అయ్యో మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారేమో, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని భ్రమపెడుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించుకోవాలని, గమనించాలని, గ్రహించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అందుకే ఆయన అంటాడు కదా, అన్యజనులు వీటిని గురించి విచారణ చేస్తారు, అవిశ్వాసులు వీటిని గురించి విచారణ చేస్తారు, కానీ మీకు ఇవన్నీ కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు గనక ఇంక నీవెందుకు వాటి గురించి టెన్షన్ పడతావు, విచారిస్తావు, చింతిస్తావు, ఆశిస్తావు, ఆలోచిస్తావు, ప్రయాసపడతావు.
తెలుసు కదా మన తండ్రికి, తెలుసు కదా మన యజమానునికి, నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వడానికి సమర్థుడు శక్తివంతుడు. కాబట్టి అన్యజనుల వల్ల ఆలోచించొద్దు సుమ, అవిశ్వాసుల వల్ల ఆలోచించొద్దు సుమ, అవిశ్వాసుల వల్ల దేని పడితే దాన్ని ఆశించొద్దు, అన్యజనుల వల్ల కనబడిన దానంతా ఆశించొద్దు, అవిశ్వాసుల వల్ల లోకస్తుల లోకములో ఉన్న వాటిని ఆశించొద్దు, అవిశ్వాసుల వల్ల శరీర సంబంధమైన వాటిని ఆశించొద్దు, అవిశ్వాస వల్ల నేత్రాశలకు సంబంధించిన అవన్నీ కూడా ఆశించొద్దు, అవిశ్వాస వల్ల లోక సంబంధమైనవి లోకముతో పాటు లయమైపోయే వాటిని ఆశించకుండగా ఆశించకుండగా దేవుని రాజ్యాన్ని వెతుకుతూ దేవుని రాజ్యములో ఉన్న మహిమను వెతుకుతూ దేవుని కొరకే ముందుకు సాగాలని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. అందుకేనండి చూడండి ఎంత చక్కని మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు? దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే ఆ తర్వాత అంటే అప్పుడు దేవుని నీతిని వెతికితే ఆ తర్వాత అంటే అప్పుడు దేవుని మహిమను మొదట వెతికితే ఆ తర్వాత అంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, మీకు సమకూర్చబడతాయి, మీకు ఇవ్వబడతాయి, మీ అవసరతలు తీర్చబడతాయి, మీ అక్కర్లు తీర్చబడతాయి, మీ కుటుంబం మీ పిల్లల వారి వారి అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి, లేక దేవుని చేత మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవుని వెతికి అనుభవం కలిగి ఉందాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి లేక ఆయనను వేడుకొనండి అనే మాట మనకు కనబడతాది. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో పూర్ణ మనసుతో మీరు నన్ను వెతికిన ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుందును అని మాట్లాడతాడు. నిజమేనండి, వెతికే ప్రతివానికి ఆయన దొరుకుతాడండి, తట్టే ప్రతివానికి ఆయన తీయబడతాదండి, అడిగే ప్రతివానికి ఆయన అనుగ్రహిస్తాడండి. కాబట్టి ఆయన రాజ్యాన్ని మనమందరము కూడా వెతికే వారమై ఉండాలని, ఆయన రాజ్యము కొరకు ప్రాకులాడే వారమై ఉండాలని మనం చేస్తున్నాను. అందుకొరకే ఈ భూలోకంలో నీకేమైనా ఉందో లేదో కానీ దేవుని రాజ్యాన్ని వెతికి ఆయన దగ్గర అక్కడ స్థలం సంపాదించుకుంటే నీకంటే భాగ్యవంతుడు మరొకటి ఉన్నాడు. నీ భూలోకంలో నీ ఏదైనా పొందుకున్నావో లేదో కానీ దేవుని రాజ్యాన్ని వెతుకుతూ వెతుకుతూ చివరికి ఆయన రాజ్యాన్ని పొందుకుంటే నీకంటే భాగ్యవంతుడు ఎవరుండరు. భూలోకములో నువ్వు ఏదైనా అందుకుంటావో లేదో తర్వాత సంగతి, కానీ దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఆయన రాజ్యాన్ని నువ్వు అందుకుంటే నీ జీవితం ఎంత భాగ్యం, నీ జీవితం ఎంత ధన్యత. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయాలలో మనమందరము కూడా దేవుణ్ణే వెతుకుదాం. దేవుని రాజ్యమునే వెతుకుదాం. దేవుని మహిమనే వెతుకుదాం. దేవుని సమాధానమునే వెతుకుదాం. దేవుని ఆత్మలో ఆనందమునే వెతుకుదాం. ఇవన్నీ కూడా దేవుని రాజ్యములో ఉన్నాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, ఇప్పుడు దాకా నువ్వు ఏమి వెతికినావో, ఏమిటి కొరకు ఆశపడ్డావో, కానీ ఇక మీద దేవుని రాజ్యం కొరకే నువ్వు వెతికే మనిషి అయి ఉంటే మంచిదని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. దయగల దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మరొక్కసారి యేసుక్రీస్తు నామములో నీ పాదాల చెంతకు వస్తున్నాం అయ్యా. వస్త్రముల గురించి చింతించడం మానేసి, ఆహారము గురించి చింతించడం మానేసి, పానము గురించి చింతించడం మానేసి, మొదట నీ రాజ్యాన్ని వెతికి అనుభవం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నీ రాజ్యము నీ నీతిని వెతుకుతూ నీ రాజ్యములో నీవు ఇచ్చేటువంటి స్థానాన్ని స్వసంతరించుకున్న గొప్ప భాగ్యం అభిషేకం మీరు దయచేసి నడిపించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయగల దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. సిసిఎస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఎర్రవల్లి చౌరస్థ, ఇటికాల మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశమందు మేము సేవ చేస్తున్నాం. మా సేవల కొరకు, మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి.
చాలా ప్రాంతాలలో మేము మందిరాలు కట్టడానికి స్థలములు కొన్నాము, కొన్ని చాట స్థలాలు కొనబోతున్నాం. దేవుడే సహాయం చేసి సేవను ముందుకు నడిపించేలాగానే ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. దయగల దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్.